हाय फ्रेंड्स, ఈరోజు మనం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అసలు ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఆయనకి బెయిల్ వస్తుందా రాదా, హైకోర్టులో ఏం జరిగింది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, అది మనందరికీ తెలిసిందే. సిఐడి వారు అరెస్ట్ చేయడం వల్ల ఈ కుంభకోణంపై ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలువురు నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు. షెల్ కంపెనీల ద్వారా 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. షెల్ కంపెనీస్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక డాక్యుమెంట్ పరంగా ఒక కంపెనీ ఉందని చూపిస్తారు, బట్ అక్కడ ఏ కంపెనీ ఉండదు, వాటినే షెల్ కంపెనీస్ అంటారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు స్కిల్స్ డెవలప్మెంట్కి ట్రైనింగ్ ఇప్పిస్తామంటూ 3,300 కోట్లకు సైమెంట్ సంస్థ, డిజైన్ టెక్ సంస్థలు 2 ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10% శాంక్షన్ చేయాలి, మిగిలిన 90% సైమన్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10% వాటాగా జీఎస్టీతో కలిపి 371 కోట్లను చంద్రబాబు గారి ప్రభుత్వం చెల్లించారు. ప్రభుత్వం చెల్లించిన 371 కోట్లలో 240 కోట్ల రూపాయలు సైమన్ సంస్థకు కాకుండా డిజైన్ టెక్ సంస్థకు పంపించారని ఏపీసీఐడి కేసు ఫైల్ చేసింది. గత కొంతకాలంగా డీప్గా ఎంక్వైరీ చేస్తున్న సిఐడి చాలామందిపై కేసులు ఫైల్ చేశారు. దాదాపు 240 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఏపీసీఐడి గుర్తించింది. ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ గ్రీన్స్, కేడెన్స్ పార్ట్నర్, ఈ కంపెనీలకు నిధులు మళ్లించారని సిఐడి గుర్తించింది. ఈ సైమన్ సంస్థ ఇండియా హెడ్గా ఉన్న సుమన్ బోసు, డిజైన్ టెక్ సంస్థకి ఎండీగా ఉన్న వికాస్ కన్వీకర్ ద్వారా కుంభకోణం నడిపించినట్టు సిఐడి ఎంక్వైరీలో బయటపడింది. 3,300 కోట్ల ప్రాజెక్టుగా తీసుకున్న చంద్రబాబు గారి ప్రభుత్వం జియోలో మాత్రం 3,300 కోట్ల ప్రస్తావన ఎక్కడా లేకుండా తొలగించింది. చివరికి ఆ 240 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని ఈ సిఐడి వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ స్కామ్ అన్నది 2016-2018 మధ్య జరిగింది. దీనిపై గతంలో ఏసీబీకి చాలామంది కంప్లైంట్ చేశారు. ఈ కేసులో A1గా చంద్రబాబు నాయుడు గారు ఉండగా A2గా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు గారిపై 120B, 166, 167, 418, 420, 465, 468, 201, 109, రీడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సిఐడి పోలీసులు. సిఆర్పిసి సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సిఐడి 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబు నాయుడు గారిని ఈ నెల సెప్టెంబర్ 9 శనివారం ఉదయం 6కి ఆర్కే ఫంక్షన్ హాల్ నంద్యాలలో గణపురం దగ్గర అరెస్ట్ చేశారు. చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత టీడీపీ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. 40 సంవత్సరాల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారంటూ, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ 11/9/2023 బంద్ అయితే చేశారు. ఈ బంద్కి పిలుపునిచ్చింది అచ్చెన్నాయుడు గారు. ఈ బంద్కి జనసేన, సిపిఐ, లోక్సత్తా, జైభీం పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. అండ్ బీజేపీ పార్టీ అయితే ఈ బంద్కి దూరంగా ఉంది. ఈ బంద్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలకు అండ్ పోలీసులకు చాలా గొడవలు జరిగాయి. అండ్ పోలీసులు కూడా కొంతమంది నాయకుల్ని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ బంద్కి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలను, ఎంపీలని హౌస్ అరెస్ట్ అయితే చేశారు. అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అండ్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చంద్రబాబు గారిని కలవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడం జరిగింది. మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆరోగ్యం గురించి అడిగినట్లు, అండ్ ఈ సిచ్యువేషన్ రావడం బాధగా ఉందని, అండ్ పాలసీల ప్రకారం విభేదించిన మీ మీద వ్యక్తిగతంగా ఏమీ లేదని చెప్పారు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్లస్ జనసేన కలిసి పనిచేస్తాయని కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధించడానికి ఈ కేసులు పెట్టారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఏసీబీ కోర్టు దాన్ని తిరస్కరించి రిమాండ్ అవ్వాలని తీర్పిచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తనపై ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ని, అంటే ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ని రద్దు చేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశారు. ఈ నెల 19/9/2023 హైకోర్టులో సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లోద్రా, హరీష్ సాల్వే చంద్రబాబు నాయుడు గారికి తరపున వాదించారు. సిఐడి తరపున ముకుల్ రోహిత్కి వాదించారు. ఈ వాదన 12:00 నుంచి 5 గంటల వరకు జరిగాయి. 17A సెక్షన్ బేస్ చేసుకుని ఈ వాదనలు అయితే జరిగాయి. సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి ఏమన్నారంటే, ఇలాంటి అవినీతి కేసుల్లో కోర్టు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఈ మనీ అంతా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్కి వెళ్ళాయి, సిఐడి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నిజం తెలిసే వరకు సిఐడి కస్టడీలో ఉంచాలని ఆయన అయితే ఆరోపణ చేశారు అక్కడ.
ఈ వాదనలు విన్న తర్వాత చంద్రబాబు గారి తరపు న్యాయవాదులు సిద్ధార్థ్ లోద్ర హరీష్ సాల్వే ఏమన్నారంటే ఇది పెద్ద నాన్ సెన్స్ కేసు, ప్రభుత్వం కావాలనే చేసింది, అండ్ ఆధారాలు లేని కేసు ఇది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి ఆ అమౌంట్ అంతా వెళ్ళింది అని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇద్దరు వాదనలు విన్న హైకోర్టు అయితే జడ్జ్మెంట్ అయితే గురువారంకి పాస్ చేసింది. సిఐడి వాళ్ళు అయితే ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు, ఒకవేళ ప్రూఫ్స్ ఉంటే అవి కానీ కన్ఫామ్ అయితే చంద్రబాబు నాయుడు గారికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ ప్రూఫ్స్ కానీ అవి ప్రూవ్ అవ్వకపోతే ఆయనకి బెయిల్ దొరికి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.